శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగ్రుభ్యోన్మ హరి అగ్నిర్నస్ పాతు నక్షత్రం ఇదమాసాం దేవమింద్రియ ఇదమా సా విచక్షణం హవిరాసోతనా భాంతిరస్మయో యొక్క కేతవ యేమా విశ్వా భువనా ని సర్వా ఆ సకృత్తికాభిరవసన అగ్నిర్నో దేవస్సు దాతు ఈరోజు కార్తీక పారాయణం కార్యక్రమంలో నవగ్రహాల యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద కూడా ఉండాలి అనేటువంటి సంకల్పంతో మీ గోత్రనామాలు మీరు చెప్పుకుంటూ ఉండండి ఇక్కడ గోత్రనామాలతోటి వారు సంకల్పం చేయడం ప్రారంభిస్తారు మమ ఉపా సమస్త దుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రేత్యర్థం శుభాభ్యాం శుభాభ్యుదయార్థంజ శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజ్ఞయా ప్రవర్తమానస్ అద్య బ్రహ్మణ ద్వితీయపరాార్థే श्वेतराहकल वैवस्पतमंत्रे कलियुगे प्रथम पा जुंबूद्वीपे भारतवर्षे व्रत गंडेमेरो दक्षिण दिग्भागे श्रीशेलवाद प्रदेश कृष्णगोदावो मध्य प्रदेश समस्तता ब्राह्मण वर्तमान गुरच अस्म प्रभावादि प्रभवादिष्ठि संवत्सरा मध्ये सावरी नम संवत्सरे कार्तिक मासे कृष्ण पक्षे पंचम्यां स्थिवासरे शुभवासरे शुभ नक्षत्रे शुभ एवं एवंगुण विशेष निश्चायां शुभद्रीम श्रीमद नानागोत्रण नानानामेना अशेषक्तजना सहकुटुबा सपरिवार क्षेमस्थैर्यधर्यी विजय अभय आयुरारो्य ऐश्वरब्रृद्ध्यधम धर्माध कामोक्ष चतुर्वधवलपुर सिद्ध्यर्धम इष्टकाम्यादबल सिद्ध्यर्थ सकल जातक अनुसारेण ये ये ग्रहाः अरिष्टस्थानेषु स्थिताः तेषां ग्रहाणां शुभ एकादश स्थान फलावाप्त्यर्थं जातक चक्रे सर्वारिष्ट शांतिद्वारा द्वारा समस्त सन्मंगलावाप्त्यर्थं आदित्यादि नमग्रह देवता సంపూర్ణ అనుకూలత సిద్ధ్యర్థం పుణ్యఫలావాప్త్యర్థం శ్రీ దేవతా ప్రీతయే పుణ్య సమయే అన్యోన్య అన్యోన్యసహాయేన నవగ్రహ అష్టోత్తర పురాణ శ్రవణాఖ్యం కర్మ కరిష్యే సనాతనమైనటువంటి ధర్మములో వేదములు సత్యములు అటువంటి వేదాంగమైనటువంటి జ్యోతిష్ శాస్త్రములో నవగ్రహాల యొక్క స్థితిగతులను బట్టి గోచారరీత్యా వారి యొక్క జాతకరీత్యా ఉండేటువంటి గ్రహగతుల్ని అనుసరించి మనుషుల యొక్క ఈ వర్తమాన భూత భవిష్యత్ కాలములు లిఖించబడి ఉంటాయి అటువంటి నవగ్రహముల యొక్క దోషములను తొలగించుకోవడానికి మనకి నవవిధ భక్తి మార్గములు చెప్పబడ్డాయి ఈ నవవిధ భక్తి మార్గముల్లో శ్రవణం కూడా అత్యంత ప్రాధాన్యమైనటువంటిది ఇప్పుడు మనం చదివేటువంటి ఈ నవగ్రహ అష్టోత్తరము వల్ల ఈ నవగ్రహాల వల్ల కలిగేటువంటి సమస్త దోషములు ముఖ్యంగా శనివారం నాడు ప్రదోషకాలంలో మనం ఈ అష్టోత్తర పారాయణం చేస్తూ ఉన్నాం కాబట్టి ఏలిన నాటి శని అర్ధాష్టమ శని జన్మశని అష్టమ శనులతోటి బాధపడుతూ ఉండేటువంటి వారికి ఉపశమనం కలుగుతుంది అలాగే గోచార రీత్యా జాతకరీత్యా షష్టాష్టక ద్విద్వాదశ దోషములతోటి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారికి ఆయా దోషాల నుండి ఉపశమనం కలుగుతుంది

सिंही देसाय नमः सिंघी देसाय नमः गुणावते नमः गुणावते नमः रात्रि पड़ी पीडिताय नमः रात्रि पड़ी पीडिताय नमः अहिराजे नमः अहिराजे नमः शिरोहीनाय नमः शिरोहीनाय नमः विषतराय नमः विषतराय नमः महाकायाय नमः महाकायाय नमः

కుమారకాయనమ బ్రహ్మణ ప్రీతమ ఈరోజు కార్తీక పారాయణం కార్యక్రమంలో నవగ్రహాల యొక్క అష్టోత్తరాన్ని మనం పారాయణ చేశాం అయితే నవగ్రహాల గురించి ముఖ్యంగా ఈరోజు శనివారం కాబట్టి ఈ మాసంలోనే రెండు శనిత్రయోదశులు కూడా వస్తూ ఉన్నాయి ఒకటి పౌర్ణమి ముందు మరొకటి అమావాస్య ముందు అయితే ఈ శని త్రయోదశి నాడు అసలు ఏలిననాటి శనితో బాధపడుతూ ఉన్నవారు అర్ధాష్టమ అష్టమ శనితో బాధపడుతూ ఉన్నటువంటి వారు ఏ కార్యక్రమాలు చేయాలి ఏ ఏ దోష పరిహారాలు చేయాలి అసలు శాస్త్రంలో ఏది చెప్పబడింది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఏలిన నాటి శని అనేది చంద్రలగ్నాత్తు మాత్రమే మనం చూసుకుంటాం చాలామంది ఒక అపోహ ఉన్నది లగ్నాత్తు కూడా శనేశ్వరుడు ఒకటి రెండు పన్నెండు స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఏలెన్నాటి శని ఉంటుందేమో అని చెప్పి చాలామంది ఈ యొక్క అపోహలో ఉన్నారు అయితే కేవలం గోచారం అన్నది చంద్రలగ్నాత్తు మాత్రమే చూసుకోవాలి కాబట్టి చంద్రలగ్నాత్వ శనేశ్వరి యొక్క సంచారము ఒకటి రెండు పన్నెండు స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఏలెన్ నాటి శని దోషం అన్నది ఉంటుంది అయితే అర్ధాష్టమ శని అంటే చంద్రలగ్నాత్తు నాలుగవ స్థానంలో శనేశ్వరుడు ఉండడం ప్రస్తుతం శనేశ్వరుని యొక్క సంచారము మకర రాశిలో కొనసాగుతూ ఉన్నది కాబట్టి కుంభరాశి వారికి మకర రాశి వారికి ధను రాశి వారికి ఏలినాటి శని తులారాశి వారికి అర్ధాష్టమ శని దోషము మిథున రాశి వారికి అష్టమ శని దోషము కూడా ఉన్నది అయితే ఈ శనిశ్వరణతోటి ఈ ఈ ఈ ఏలిన్నాటి శని బాధతోటి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారు ఈ మాస శివరాత్రులు అదేవిధంగా శని త్రయోదశిల నాడు రుద్రాభిషేకం జయించుకుంటే చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా చాలామందికి అపోహ ఏంటి అంటే నవగ్రహాల యొక్క దేవాలయంలోకి వెళ్ళినప్పుడు వాటిని ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా అసలు ప్రదక్షిణాలు ఎలా చేయాలి అని చెప్పి ఇలా చాలా సందేహాలు వస్తూ ఉంటాయి ఏ దేవాలయంలోకి వెళ్ళినా కూడా ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోరాదు ఎందుకంటే ఆ దేవాలయానికి వెళ్ళినటువంటి ఆ పుణ్య ఫలితము ఆ కాళ్ళు కడుగుట ద్వారా తొలగిపోతుంది అన్నది మనకి చెప్పబడింది అయితే ముఖ్యంగా దేవాలయంలో మనం దేవాలయాన్ని పరిశుభ్రంగా ఉంచాలి అంతే కదా అని ఏల నాటిసిన దోషం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ శని త్రయోదశి నాడు ఎక్కడ లింగం కనబడితే అక్కడ ఆ లింగం మీద నువ్వులు పోసేయడం అలాగే తైలాభిషేకాలు చేయడం అలాగే దీపారాధన పానపట్టం మీద వెలిగించడం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు అది నిషేధము ఎందువల్ల అంటే పరమేశ్వరుని యొక్క లింగము లేదా శనేశ్వరుని యొక్క లింగముని పరిశుభ్రంగానే ఉంచాలి కాబట్టి అక్కడ దీపారాధన పానపట్టం మీద చేయరాదు అలాగే శనేశ్వరునికి అభిషేకం చేయడానికి కొంత ప్రత్యేకమైనటువంటి పద్ధతి చెప్పబడింది ఎవరైతే శనేశ్వరుని ప్రత్యేకంగా ముట్టుకొని అభిషేకం చేస్తారో ఆ వస్త్రాలన్నీ కూడా అక్కడ వదిలిపెట్టి రావాలి అని ఈ మందపల్లి లాంటి క్షేత్రములో కొన్ని కొన్ని క్షేత్రాల్లో ఆచారాలు పాటిస్తూ ఉన్నారు కాబట్టి క్షేత్ర ఆచారాలని అనుసరించి మనం అక్కడ అభిషేకాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉండాలి ముఖ్యంగా ఈ శనేశ్వరుని యొక్క బాధ పరిహారం కోసము సంకల్పంతో కూడి ఉన్నటువంటి విధానంతో మనం ఈ నవవిధ భక్తి మార్గముల్లో చెప్పినటువంటి విధంగా అభిషేకము ఈ అర్చన ఇటువంటివన్నీ కూడా మనం చేస్తూ ఉండొచ్చు ముఖ్యంగా ఏలన్నాటి శనితోటి బాధపడుతూ ఉన్నటువంటి వారు మమ చంద్రలగ్నవశాత్ జన్మస్థానస్థిత గ్రహ దోష పరిహారార్థం అనేటువంటి సంకల్పంతోనూ అర్ధాష్టమ శనితోటి బాధపడుతూ ఉన్నటువంటి వారు మమ చంద్రలగ్నవశాత్ అర్ధాష్టమ శని దోష పరిహారార్థం అలాగే అష్టమ శని దోష పరిహారార్థం అనేటువంటి సంకల్పాలతోటి ప్రతి శనివారం నాడు ఉదయం సూర్యోదయాత్ పూర్వము కాలం ఉంటుంది ఆ తర్వాత సూర్యోదయ అనంతరము ఒక గంట కాలము శనిహోర ఉంటుంది ఆ రెండు గంటల సమయాన్ని చాలా కీలకంగా భావించి ఆ శన్యూషకాలమునందు అలాగే శనిహోర ఎందు శనేశ్వరుడికి సంబంధించినటువంటి అభిషేకాదులు చేయించుకోవడం ద్వారా ఈ ఏలెన్నాటి శని బాధ నుండి కొంత మనకి విముక్తి కలుగుతుంది కర్మానుగత ఫలితాలని శనేశ్వరుడు ప్రసాదిస్తారు కాబట్టి ఏలిన నాటి శని జరుగుతూ ఉన్నప్పుడు మనం చేసేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని ఒకటికి రెండుసార్లు మనం నిశితంగా పరిశీలించుకుంటూ ఉంటే ఈ కర్మలకి సంబంధించినటువంటి బాధలు మరలా మనకి దగ్గరికి రాకుండా ఉంటాయి కార్తీక పారాయణం కార్యక్రమంలో భాగంగా ఇరవయవ రోజు స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక పురాణంలో ఇరవై ఒకటవ అధ్యాయం ఇప్పుడు మనం చూద్దాం ఇరవయవ అధ్యాయంలో మహర్షి అలాగే అత్రి మహర్షి ఇద్దరి యొక్క సంవాదము పురంజయుని గురించి ఆ యుద్ధము ఎలా వచ్చింది అన్న దాని గురించి ఇరవైవ అధ్యాయంలో మనం తెలుసుకోవడం జరిగింది ఈ ఇరవై ఒకటవ అధ్యాయంలో పురంజయుడు అలాగే కాంభోజ మహారాజు గురువు ఇత్యాది వాళ్ళు ఎలా యుద్ధాన్ని ఎదుర్కొన్నారు అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా పురంజయుని యొక్క యుద్ధసేనులు అలాగే కాంభోజ మహారాజు తన యొక్క ఇరవై మూడు అక్షౌహిణుల యొక్క సైన్యాన్ని కూడా ఈ యుద్ధంలో వినియోగించారు చాలా భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది పురంజయుడు చాలా కోపోద్రిక్తుడై బాణాలు వేస్తూ ఉన్నాడు అలాగే కాంభోజరాజు కూడా ఆయన చాలా ప్రతాపాన్ని చూపెడుతూ ఉన్నారు ఆ కాంభోజ మహారాజు వేసినటువంటి బాణాల వల్ల పురంజయుని యొక్క ధ్వజము అలాగే రథము కూడా కొంత దెబ్బతిన్నాయి ఈ పురంజయుడు చాలా కోపోద్రిక్తుడై తన యొక్క బాణాన్ని తీసుకొని కాంభోజ మహారాజు మీద ప్రయోగం చేస్తాడు ఈ అస్త్ర ప్రయోగము వల్ల ఆ బాణము సర్పము వలె కాంభోజ మహారాజు యొక్క వక్షస్థలంలో ఉన్నటువంటి ఈ కవచాన్ని చీల్చుకుని లోపలికి వెళ్ళి రక్తం బయటకు వస్తుంది అయినా సరే కాంభోజ మహారాజు ఏదైతే పురంజయుడు బాణప్రయోగం చేశాడో ఆ బాణాన్నే మరలా తిరిగి తీసుకొని పురంజయ నువ్వు నాకు ఇచ్చినటువంటి బాణాన్ని మరలా నీకే ఇస్తున్నాను అని చెప్పి ఆ బాణంతో పాటుగా మరి నాలుగు అస్త్రాలను ప్రయోగిస్తారు ఈ అస్త్ర ప్రయోగం ద్వారా పురంజయుని యొక్క రథము ధనస్సు ఇవన్నీ కూడా దెబ్బతింటాయి చతురంగ బలాలు ఏవైతే ఉన్నాయో అశ్వదళము అలాగే ఏనుగుల గుంపు అలాగే రధికులు అలాగే కాల్బలము ఇలా ఈ సైన్యమంతా కూడా చాలా చెల్లా చిదరైపోతుంది ఈ భయంకరమైనటువంటి యుద్ధం వల్ల కాల్బలం దెబ్బతింటోంది గుర్రము యొక్క తోకలు విడిగా పడి ఉన్నాయి తొడభాగములు విడిగా పడి ఉన్నాయి అలాగే రధికులు మరణించారు భీకరమైనటువంటి పోరులో ఏనుగు యొక్క తొండాలు చెల్లాచెదరగా పడి ఉన్నాయి ఒక రక్త ప్రవాహంలాగా ఆ రణరంగం అంతా కూడా కనబడుతూ ఉన్నది అయితే ఈ యుద్ధమందు ఈ పురంజయుడు అలాగే కాంభోజ మహారాజు వారి వారి రాజచిహ్నాలకు సంబంధించినటువంటి శస్త్రాస్త్రమలు వాడడం జరిగింది ఇలా ఉండగా చివరికి ఈ యుద్ధమందు పురంజయుడు ఓటమి పాలయ్యాడు కాంభోజ మహారాజు తన యొక్క ఇరవై మూడు అక్షౌహిణుల సైన్యంలో మూడు అక్షౌహిణుల సైన్యాన్ని కోల్పోవడం జరిగింది ఈ ఓటమి బాధతోటి తన పురవీధుల్లో పురంజేయుడు వెళుతూ ఉండగా అతని దగ్గర ఉండేటువంటి సుశీలుడు అనేటువంటి పండితుడు ఈ విధంగా చెప్తున్నాడు ఓ మహారాజా మీరు ధర్మ పరివర్తనని వదిలిపెట్టి అధర్మ పరివర్తన చేసుకుంటూ వచ్చారు బ్రాహ్మణ ద్వేషిగా మారారు బంగారాన్ని దొంగలించేటువంటి వారితోటి స్నేహం చేశారు ఇటువంటి అధర్మ వర్తనము వల్ల మనకి ఇటువంటి పరాజయం కలిగింది కార్తీక మాసములో పౌర్ణమికి ఉండేటువంటి కృత్తికా నక్షత్రము వల్ల వచ్చేటువంటి యోగము అలభ్యము మరలా అటువంటి యోగము తిరిగి రాదు కాబట్టి ఈ కార్తీక మాసమున వచ్చేటువంటి పౌర్ణమి రోజున ఉండేటువంటి కృత్తికా నక్షత్ర ఘడియల్లో గనక నృత్య గీత వాయిద్య పురాణ పఠనాదులతోటి హరిని సేవిస్తే హరి యొక్క సన్నిధిలో కథాకాలక్షేపము అలాగే ఆ సన్నిధానాన్ని కూడా శుభ్రము చేసి పంచరంగుల చూర్ణముతో ముగ్గుపెట్టి యథావిధిగా హరికథా కాలక్షేపం చేస్తే ఈ కార్తీక మాసంలో దీపారాధన కనుక చేయగలిగితే మనకి ఎటువంటి పరాజయము కూడా మన దరి చేరదు అనేటువంటి సలహాని సుశీలుడు పురంజయనకి ఇస్తాడు ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణే ఏకవింశతి అధ్యాయ సమాప్త సనాతన వైదిక సాంప్రదాయమందు ఇరవై ఒకటవ రోజుకి ప్రాధాన్యత ఎక్కువ ఏదైనా మనకి అలవాటు లేనటువంటి పనిని మన యొక్క శక్తిని పెంచుకోవడానికి చేసేటువంటి పనిని గనక ఇరవై ఒక్క రోజుల పాటు గనక మనం ప్రతిరోజు చేస్తూ ఉన్నట్లయితే ఆ ఇరవై ఒకటవ రోజు నుండి ఆ ఏదైతే మనం పని చేస్తూ ఉన్నామో అది మనకి ఒక అలవాటుగా మారుతుంది ఎటువంటి దుష్టశక్తినైనా ఎదుర్కొనగలిగేటువంటి శక్తి మనకి వస్తుంది కార్తీక మాసం ప్రారంభం నుండి మనం ఈ కార్తీక పారాయణం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఇరవై రోజుల పాటు ఇప్పటి మనం పురాణ శ్రవణము అలాగే అష్టోత్తర పఠనము చేస్తూ వచ్చాము ఈ ఇరవై రోజుల నుండి చేస్తూ ఉన్నటువంటి కార్తీక వ్రతం ఏదైతే ఉందో ఇరవై ఒకటవ రోజు నుండి మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావాలని మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది

నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి హర నమ పార్వతీపత హర హర మహాదేవర బోళాశంకర భగవానికి కార్తీక పారాయణం కార్యక్రమంలో భాగంగా ఛత్తర్పూర్లోని నూట యాభై అడుగుల శనేశ్వరుని యొక్క దివ్యమంగళ విగ్రహం యొక్క దర్శనం ఇవాళ మనం చేసుకుందాం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద విగ్రహ రూపాన శనిదేవుడు వెలుగొందుతున్న అపురూప క్షేత్రం న్యూఢిల్లీలోని ఈ శనిధాం మానవులు తాము చేసిన పాపకర్మల ఫలాలను వారి వారి కర్మానుసారం అనుభవించి తీరాల్సిన వాటినే తాను వర్తింపచేసే గ్రహదేవుణ్ణి అని శనిదేవుడు నన్ను చూసి భయపడకండి రండి నన్ను సేవించండి అని ప్రేమగా పిలిచే అభయ శనైశ్చరుడు ఈ న్యూఢిల్లీ ఛత్తర్పూర్లో కొలువైన శనైశ్చర స్వామి గ్రహస్థితిగతులను రాశిఫలాలను అనుభవించ తప్పని స్థితి దేవదేవుళ్లకు తప్పదనే ఉదాహరణలు పురాణాల్లో సైతం ఉన్నాయి అంతర్జాతీయ శనైశ్చర చైతన్య కేంద్రంగా ఉన్న న్యూఢిల్లీ శని ధామ్ అద్భుత దామం నిత్యం తైలాభిషేకాలతో త్రికాల సంధ్యార్చనలు మహాహారతులతో శనిశ్చర ప్రీతి శనీశ్వర శాంతి శనిదేవుని ఆరాధనం సాగుతూనే ఉంటుంది శని త్రయోదశిలు శని అమావాస్య పర్వదినాలలో అశేష జనావళితో కిటకిటలాడుతూ ఉంటుంది ఈ ఆలయం శనిదేవుని ఆరాధనకు శని చైతన్యాన్ని దశ దిశలా వ్యాపింపజేయడానికి నడుం కట్టిన ఆత్మయోగి శ్రీ సిద్ధపీఠ శనిధాం పీఠాధీశ్వర్ శ్రీ 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 మహామండలేశ్వర పరమహంస దాతీ మదన్ మహారాజ్ రాజస్థానీ అనే యోగి అంతర్జాతీయ శనిచేతనా కేంద్రాన్ని కూడా స్థాపించారు ఆ మహాపీఠాధీశ్వరుని ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ శనిధాం వ్యక్తుల జాతక స్థితిని బట్టి శనీశ్వరుడు ఒక్కో యోగాన్నిస్తాడని జ్యోతిష్యం చెబుతోన్నది శని పర్వదినాలలో జరిగే హోమాలు స్వయంగా మదన్ మహారాజ్ స్వామీజీ చేసే అర్చనా విధానం తమ గ్రహశాంతికై తమకు కలిగిన శనిదోష నివారణకొచ్చిన భక్తులకు ఎంతో విశ్వాసాన్ని కలిగించే విధంగా ఉంటాయి